విజయవాడలో చంద్రబాబుకు నిరసన సేక తగిలింది. విజయవాడ వెస్ట్ టికెట్ జలీల్ ఖాన్ కి ఇవ్వాలంటూ మైనార్టీలు పట్టుబడుతున్నారు. ఏ కన్వెన్షన్ హాల్లో టీడీపీ వర్క్షాప్ కు వెళ్ళినా చంద్రబాబు చుట్టుముట్టారు, చంద్రబాబు కాన్వాయ్ అడ్డుకునే ప్రయత్నం చేశారు అనుచరులు. దీంతో పొత్తులో భాగంగా వెస్ట్ సీటు బీజేపీకి కేటాయిస్తారంటూ ప్రచారం జరుగుతుంది. అయితే మైనార్టీలకి వెస్ట్ సీటు కేటాయించాలంటూ జలీల్ వర్గం పట్టుబడుతోంది. తనకు టికెట్ ఇవ్వకపోతే ఉరేసుకుంటానంటూ గతంలో జలీల్ ఖాన్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తాజాగా తెలుగుదేశం పార్టీ నిర్వహించినటువంటి వర్క్షాప్లో భాగంగా పాల్గొనేందుకు వెళ్తున్న చంద్రబాబు కాన్వాయ్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు జలీల్ వర్గీయులు. విజయవాడ వెస్ట్ టికెట్ జలీల్ ఖాన్కు ఇవ్వాలంటూ మైనార్టీలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏ కన్వెన్షన్ హాల్లో టీడీపీ వర్క్షాప్ వెళ్ళిన చంద్రబాబును అడ్డుకునే ప్రయత్నం చేశారు జలీల్ ఖాన్ అంటారు. విజయవాడలో చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది. విజయవాడ వెస్ట్ టికెట్ కోసం జలీల్ ఖాన్ అనుచరులు నిరసన చేపట్టారు. ఏకంగా వర్క్షాప్కు వెళ్తున్న చంద్రబాబు కాన్వాయ్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. పొత్తులో భాగంగా వెస్ట్ సీటు బీజేపీకి కేటాయిస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వెస్ట్ సీటు మైనార్టీలకి కేటాయించాలంటూ జలీల్ వర్గం గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసింది. ఇక తనకు టికెట్ ఇవ్వకపోతే ఊరేసుకుంటానంటూ గతంలో జలీల్ ఖాన్ హెచ్చరించారు. తాజాగా చంద్రబాబు వర్క్షాప్కు హాజరయ్యే క్రమంలో ఆయన కాన్వాయ్ను అడ్డుకొని ఉద్రిక్తత సృష్టించారు జలీల్ ఖాన్ వర్గీయులు. మొత్తం మీద చంద్రబాబును జలీల్ ఖాన్ వర్గీయులు అడ్డుకోవడంతో కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎస్, రాజేష్ జాయిన్ అవుతున్నారు విజయవాడ నుంచి. రాజేష్, చంద్రబాబు కాన్వాయ్ని జలీల్ ఖాన్ వర్గం అలాగే ఆయన అనుచరులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఉద్రిక్తత తగ్గినట్లయినా చంద్రబాబు నుంచి ఎలాంటి హామీ వచ్చింది జలీల్ ఖాన్? అంటే ఉదయం 11 గంటలకి చంద్రబాబు టీడీపీ అభ్యర్థులు పార్లమెంట్ అసెంబ్లీ అభ్యర్థులతో ఈరోజు వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. దానికి అటెండ్ అవుతున్న సందర్భంగా దారిలో జలీల్ ఖాన్కి సీట్ ఇవ్వాలంటూ వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మైనార్టీ నేతలు ఆయన కాన్వాయ్ని అడుగునే ప్రయత్నం చేశారు. ఫ్లకార్డులతో కొంత నిరసన తెలియజేశారు, కాన్వాయ్ మీద దూసుకువెళ్లే ప్రయత్నం చేశారు. కానీ ఆయన ఎక్కడ కూడా కాన్వాయ్ని ఆపలేదు. కాన్వాయ్ డైరెక్ట్గా ఏ కన్వెన్షన్ సెంటర్కి అక్కడికి వచ్చి ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. అంటే జలీల్ ఖాన్కి ఇక ఆఖరి ఛాన్స్ కానీ చెప్పాలి. ఎందుకంటే ఆఖరి ఛాన్సు ఇప్పటికే 139 స్థానాలు ప్రకటించినటువంటి టీడీపీ అధిష్టానం, ఇంకా మిగిలింది 5 స్థానాలే. కాబట్టి 5 స్థానాలైన తనకి టికెట్ వస్తుందని ఒక నమ్మకంతో చివరి ఛాన్స్గా అయినా ఈ ప్రయోగం చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు ఎక్కడ కూడా ఇలా చంద్రబాబు కాన్వాయ్ని అడుగునే ప్రయత్నాలు జలీల్ ఖాన్ చేయలేదు. వివిధ రూపాల్లో అంటే కార్యకర్తలు అక్కడ చంద్రబాబుకి పాలాభిషేకం చేయడం కానీ విగ్రహాల పాలాభిషేకం కానీ ఇవన్నీ చేశారు. కానీ ఇలా కాన్వాయ్ని అడుగునే ప్రయత్నం చేయలేదు. కానీ ఈరోజు ఇంకా ఆఖరి ఛాన్స్ అనే భావనలో జలీల్ ఖాన్ తన వర్గీయులతో ఈ విధంగా చేయించారని ఒక విమర్శ ఎదురవుతుంది. దానిలో భాగంగానే ముస్లిం మైనార్టీలు వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు చంద్రబాబు కాన్వాయ్ అడ్డుకుని ఆయనకి జలీల్ ఖాన్ సీట్ ఇవ్వాలని కూడా అడిగే ప్రయత్నం చేశారు. కానీ చంద్రబాబు ఎక్కడ కూడా కారు డోర్ కూడా దిప్పలేదు. పూర్తిగా ఆయన తన కార్యక్రమానికి వెళ్ళిపోయిన పరిస్థితి. కానీ ఇక్కడ జలీల్ ఖాన్ ఇష్యూ చూస్తే కనుక మైనార్టీ వర్గానికి చెందినటువంటి జలీల్ ఖాన్కి వెస్ట్ నియోజకవర్గంలో సీటు లేదు. అసలు టీడీపీ పొత్తులో భాగంగా సీటు కోల్పోయింది. జనసేన బీజేపీలో ఒకరికి ఆ సీటు ఖరారవబోతుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అటు జనసేన బీజేపీ మధ్య తీవ్ర పోటీ ఉంది. ఇద్దరులో ఒకరికి సీటు కేటాయించే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు జలీల్ ఖాన్ తనకే సీటు కావాలనడం పట్ల ఆయన పూర్తిస్తారంటే ఒకసారి అంటే చంద్రబాబు వద్ద తన ఆవేదన తెలియపరచడానికి ఈ విధంగా చేశారనేది ఆయన వర్గీయులు కానీ ఆయన అనుచరులు చెబుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు లోకేష్ పిలిపించారు, నారా లోకేష్ని మాట్లాడారు, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, రాబోయే రోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత అధికారంలోకి వస్తే మీకు సరైన గుర్తింపు గౌరవం పార్టీలు ఇస్తామని ఒక హామీ కూడా ఇచ్చారు. కానీ ఇంకా జలీల్ ఖాన్ నాకు సీటు ఇస్తే బాగుంటుంది, ఇక్కడ వేరే వాళ్ళకి జనసేన బీజేపీకి ఇస్తే సీటు కోల్పోతారు, కాబట్టి తనకిస్తే సీటు గెలిపించుకొస్తానని ఒక భావన జలీల్ ఖాన్ వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు
దానిలో భాగంగానే చంద్రబాబుకి తన ఆవేదన తెలియజేయడానికే కాన్వాడి అడ్డుకునే ప్రయత్నం అయితే జెల్లికన్ వర్గీయులు చేశారని చెప్పుకోవచ్చు. జెల్లికనే దీనిపైన ఇప్పటివరకు స్పందించలేదు, కానీ ఆయన వర్గీయులు మాత్రం ఆ కాన్వాడి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఏదేమైనప్పటికీ చివరి ఛాన్స్గా జెల్లికాని ప్రయత్నాలు చేశారు, కానీ జెల్లికానికి సీటు వచ్చే అవకాశం లేదనేది టీడీపీ అధిష్టానం చెబుతుంది. ఎందుకంటే పొత్తులో భాగంగా సీటు విజయవాడ వెస్ట్ సీటు జనసేన కానీ బీజేపీ కానీ వెళ్ళబోతున్న నేపథ్యంలో టీడీపీకి ఆ సీటు ఖరారవ్వదు కాబట్టి జలీల్ ఖాన్ ఎన్నికలైన తర్వాత చూసుకుంటాం హామీ ఇచ్చాం కాబట్టి కొంత పార్టీకి సహకరించాలని ఆ పార్టీ నేతలు కూడా చెప్తున్నారు. మరి జలీల్ ఖాన్ ఈ రోజు జరిగిన సంఘటన ఈరోజు చంద్రబాబు కానుగానే అడ్డుకునే ప్రయత్నం చేయడం అనేది సాధారణ విషయం కాదు. ఎందుకంటే పార్టీలో ఉంటూ పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు చేయడంతో పాటు పార్టీ అధ్యక్షుడు కారణమైన ఆపడం అనేది కొంత పార్టీ సీరియస్గా తీసుకునే అవకాశం ఉంది. దీనిపైన పార్టీ అధిష్టానం ఏదైనా సీరియస్ యాక్షన్ తీసుకుని ఏమన్నా జలీల్ ఖాన్ సస్పెండ్ చేస్తుందా లేదా చూడాలి, లేకపోతే పిలిపించి మాట్లాడుతుంది అనేది చూడాల్సిన అవసరం. రాజేష్, గతంలోనే జలీల్ ఖాన్ వైసీపీ నేతలతో టచ్ లో కూడా వెళ్లారంటూ ప్రచారం సాగింది, వెంటనే మళ్ళీ తాను టీడీపీని వదలబోనట్టుకు ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి. సో తాజాగా మళ్ళీ పొత్తులో భాగంగా సీటు గనక బీజేపీకి లేదా జనసేనకు కేటాయించినట్టుగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో మరి జలీల్ ఖాన్ ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది, ఆయన పార్టీ మారే ఆలోచనలు ఏమైనా ఉన్నారా, లేదంటే ఖచ్చితంగా పొత్తు ధర్మంలో భాగంగా సీటు కేటాయించిన వాళ్లకు ప్రచారం చేసే అవకాశం ఉందా? అంటే రీజనల్ కోఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డితో జలీల్ ఖాన్ భేటీ అవ్వడం జరిగింది. పార్టీలోకి రావాలని వాళ్ళు కూడా ఆహ్వానించారని స్వయంగా జలీల్ ఖాన్ ఆర్టీవీతో చెప్పారు. కానీ తర్వాత ఆ ఇష్యూ జరిగిన తర్వాత చంద్రబాబు లోకేష్ జలీల్ ఖాన్ పిలిపించి మాట్లాడడం, మైనార్టీలకి తగిన ప్రాధాన్యత కల్పిస్తామని ఒక హామీ ఇచ్చిన తర్వాత జలీల్ ఖాన్ నేను వైసీపీలోకి ఎక్కడికి వెళ్ళట్లేదు, వాళ్ళు పిలిచారు కానీ నేను వెళ్ళట్లేదని ఒక క్లారిటీ ఇచ్చేశారు. కానీ ఇప్పుడు మరోసారి ఆయన తన నిరసన స్వరం నిరసన గళం ఇప్పే ప్రయత్నం చేస్తున్నారంటే పార్టీలో ఉండాలనుకుంటున్నారా లేదనే పైన స్పష్టత రావాలి. ఎందుకంటే ఒకవేళ ఇలా చేయడం ద్వారా సీటు ఇస్తారు లేకపోతే పిలిపించి ఏదైనా ఒక పార్టీ అధిష్టానం ఒక హామీ ఇస్తుందనే ఒక భావనలో జలీల్ ఖాన్ ఈ విధంగా చేశారనే దానిపైన ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఖచ్చితంగా అధిష్టానం దృష్టిలో పడాలనేది జలీల్ ఖాన్ వ్యూహంగా కనబడుతుంది. దానిలో భాగంగానే ఆయన వర్గీయులతో ఈ విధంగా చెబుతున్నప్పుడు ఈ అంటే చంద్రబాబు కారణమైన అడ్డుకునే ప్రయత్నం చేశారు కాబట్టి ఖచ్చితంగా పార్టీ కూడా సీరియస్ అయ్యే అవకాశం ఉంది. జలీల్ ఖాన్ పిలిపించే మాట్లాడే అవకాశం ఉంది. రెండో ఆప్షన్ కూడా ఉంది, రెండో ఛాన్స్ కూడా ఉంది, అది పార్టీ నుంచి ఆయన సస్పెండ్ చేసే ఆలోచన కూడా ఉండే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఇలాంటి తరుణంలో మైనార్టీలు కొంత ఇప్పుడు సిఏఏ లాంటి ఒక బిల్లు వచ్చిన తర్వాత అందులో ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో పొత్తు పెట్టుకునే ఇలాంటి సమయంలో మైనార్టీలని టీడీపీ దూరం చేసుకోవద్దు కాబట్టి జలీల్ ఖాన్ మీద ఎలాంటి చర్యలు ఉండే అవకాశం లేదు. కానీ జలీల్ ఖాన్ మాత్రం చంద్రబాబు నుంచి మరోసారి పిలిపోస్తే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కానీ వైసీపీ నుంచి వచ్చిన ఆఫర్ను ఆయన ఆల్రెడీ తిరస్కరించారు కాబట్టి ఇప్పుడు మరోసారి ఏదైనా ఆఫర్ వస్తే ఆలోచిస్తారా లేదని చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. ఇది మొత్తం మీద చంద్రబాబుకి అయితే నిరసన సెగ తగిలింది ఈసారి జలీల్ ఖాన్ రూపంలో. జలీల్ ఖాన్ అనుచరులు విజయవాడ వెస్ట్ కేటాయించాలంటూ పట్టుబడుతున్నారు. వర్క్షాప్ వెళ్లే క్రమంలో చంద్రబాబును అడ్డుకునే ప్రయత్నం చేశారు, ఆయన కాన్వాయ్కి అడ్డు తగిలారు. పొత్తుల భాగంగా వెస్ట్ సీటు బీజేపీకి కేటాయిస్తారంటూ ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఆ స్థానాన్ని మైనార్టీలకు కేటాయించాలంటూ జలీల్ వర్గం పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో ఆయన అసంతృప్తికి గురైనట్టు తెలుస్తుంది. అయితే పార్టీ జలీల్ ఖాన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, జలీల్ ఖాన్ను బుజ్జగిస్తుందా లేదా ఆయనపై వేటు పడుతుందా అనేది మాత్రం చర్చనీయాంశంగా మారుతుంది. నాయకత్వం